వెల్కమ్ బ్యాక్. విద్యార్థులు సత్ప్రవర్తనతో మెలగాలని ఆశ్రమ్ మెడికల్ కళాశాల వైద్యులు డాక్టర్ ఉమామహేశ్వరరావు చెప్పారు. స్థానిక సర్ సిఆర్ఆర్ డిగ్రీ కళాశాల వార్షికోత్సవం, మాజీ చైర్మన్ అల్లూరి బాపినీడు 110వ జయంతి ఉత్సవం మంగళవారం సాయంత్రం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న డాక్టర్ ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ ప్రణాళికాయుత జీవనంతో ఉజ్వలమైన భవిష్యత్తును పొందవచ్చని పేర్కొన్నారు. ఎన్సీసీ అధికారి కల్నల్ లీలాధర్ మాట్లాడుతూ విద్యార్థులు వీలైనంత వరకు సెల్ ఫోన్లకు దూరంగా ఉండాలని సూచించారు. సిఆర్ఆర్ విద్యాసంస్థల అధ్యక్ష కార్యదర్శులు అల్లూరి ఇంద్రకుమార్, డాక్టర్ ప్రసాద్ తదితరులు ప్రసంగించారు. అనంతరం వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో సిఆర్ఆర్ విద్యాసంస్థల ఉపాధ్యక్షులు డాక్టర్ వివి బాలకృష్ణారావు, కాకరాల రాజేంద్ర వరప్రసాదరావు, కోశాధికారి చిట్టూరి జానకిరామయ్య, సంయుక్త కార్యదర్శులు కొడాలి వెంకట సుబ్బారావు, కిలారు ప్రభాకర్రావు, డాక్టర్ విష్ణుమోహన్, కె శివరామకృష్ణ ప్రసాద్, ప్రిన్సిపల్ డాక్టర్ కెఏ రామరాజు, ఎల్ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. సెక్రటరీ గారు ఎప్పుడు చెప్తున్నారు, ఆర్ఎస్ఆర్ గారు, నేను కష్టపడే వాడు నిలువిస్తున్నాను, ఆ కష్టపడే వాడు ఉద్యోగాలు వచ్చేలా చేస్తున్నారని మీరందరూ ఆ విధంగా పెద్దల్ని పైన వాడిని కింద ఉన్న వాడిని నాకు ఇక్కడ మా మాస్టర్ గారి నుంచి మా శిష్యుల వరకు ఇక్కడ తిరుగుతున్నారు. మా ఎన్సీడీ గారు, మా మాస్టర్, మా ఎన్ఎస్ఆర్, మా శిష్యుడు, ఇలాంటి వ్యక్తులందరూ కూడా ఆదర్శంగా తీసుకుని మీరు కష్టపడి ఉన్న స్థితికి వెళ్ళాలని సర్ సిఆర్ఆర్ విద్యా సంస్థలు యాజమాన్యం చేస్తున్న కృషిలో మీరు కూడా భాగస్వాములను కోరుతూ ఈ అవకాశం అందరికీ కృతజ్ఞతలు చెప్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. 75 ఇయర్స్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ ఇన్ దిస్ కంట్రీ, సో ఇట్ ఈస్ నాట్ ఆర్డినరీ థింగ్ దట్ ప్రయర్ టు ఇండిపెండెన్స్ దిస్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ వాజ్ స్టార్టెడ్ ఇన్ ఏలూరు. ప్రాబబ్లీ అట్ ద టైమ్ ఏలూరు వాజ్ ఎ స్మాల్ టౌన్, బట్ విత్ డెడికేషన్ అండ్ డివోషన్ దీస్ ఇన్స్టిట్యూషన్స్ డెవలప్ ఇన్ టు ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ద సిటీ. ఈ కాలేజీలో స్టూడెంట్గా ఇదే మట్టిలో దొల్లాం, ఇదే మట్టిలో పెరిగాం. మొట్టమొదటి స్టాంపుతోనే మీకు ఉద్యోగం ఇవ్వచ్చు, మొట్టమొదటి స్టాంపుతో మీకు దారి ఓపెన్ చేయవచ్చు, కానీ 3 నెలలు 6 నెలలు మహా అయితే సంవత్సరం మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవాలి, అదర్వైజ్ యూ విల్ బి ఫినిష్డ్. సిఆర్ఐటి కాలేజ్ జాయిన్ అయ్యి మీ చదువులు అయిపోయిన తర్వాత తల్లిని జాయిన్ అయ్యి ఈ కాలేజీకి మంచి ప్రదర్శన ఇస్తామని కోరుకుంటూ, అలాగే ఈ సంవత్సరం మన కాలేజ్ మన ఇన్స్టిట్యూషన్స్ 75వ ప్లాటినం జూబిలీ సెలబ్రేషన్ చేసుకున్నందున తొందరలో పెద్ద ఫంక్షన్ ప్లాటినం జూబిలీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఏకగ్రీవమైన జంగారెడ్డిగూడెం జడ్పీటీసీ స్థానం ఎన్నికల్లో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. వైకాపా నేతలు తనను బలవంతం చేసి నామినేషన్ పత్రాన్ని ఉపసంహరించుకునేలా చేశారని, టీడీపీ తరపున జడ్పీటీసీ అభ్యర్థిగా నామినేషన్ వేసి విత్డ్రా అయిన పారేపల్లి నరసింహమూర్తి ఆరోపించారు. ఈ మేరకు బుధవారం ఆయన జంగారెడ్డిగూడెం ఆర్డీఓకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ నెల 14వ తేదీన తాను ఇంటి వద్ద ఉన్న సమయంలో వైకాపా నాయకులు వచ్చి బలవంతంగా కారులో ఏలూరు తీసుకువెళ్లి నామినేషన్ విత్డ్రా చేయించారని తెలిపారు. పోలీసుల ప్రోద్బలంతోనే ఈ సంఘటనకు వైకాపా నాయకులు పాల్పడ్డారని టీడీపీ నేత పెనుమర్తి రామ్కుమార్ ఆరోపించారు. కాగా ఇదే సమయంలో నరసింహమూర్తి స్వగ్రామం టెక్కినవారిగూడానికి చెందిన టీడీపీ నాయకులు సిరిపల్లి గజ్జలు, చలం చిట్టి కొండలరావు, మొళ్లపూడి బాపిరాజు తదితరులు నరసింహమూర్తి ఇష్టపూర్వకంగానే తన నామినేషన్ విత్డ్రా చేసుకున్నారని ఆర్టీఓకు వినతి పత్రం అందించడం గమనార్హం. జడ్పీటీసీ అభ్యర్థిగా నామినేషన్ జరిగింది. నా పేరు పారేపల్లి నరసింహమూర్తి. నేను ఆ రోజు 14వ తారీఖు ఉదయం మా ఇంటి దగ్గర మా కార్యకర్తలతోనూ నాయకులతోనూ చర్చించుకుంటుగా నాకు ఈ బెదిరింపు రావడం వల్ల తీసేయాలనే దాంట్లో ఉంటే మా కార్యకర్తలు నాయకులు వచ్చి మీకేం భయం లేదు, మేము అండగా ఉంటాం, మీరు తీయొద్దు, మీరు ఉండండి అని మేము అందరం చర్చించుకునే సమయంలో సుమారుగా 2 గంటల ఆ సమయంలో వైఎస్ఆర్సీపీ నాయకులు చెంగంశెట్టి సత్యరాజు, మున్సూబు లక్కవరం మున్సూబు గారు, ఇంకా ఇద్దరు వైఎస్ఆర్సీపీ కార్యకర్త నలుగురు వచ్చి మీరు నామినేషన్ ఉపసంహరించుకోవాలి రండి అని చెప్పారు. తర్వాత ఎస్ఐ గారు వచ్చారు. ఎస్ఐ గారు వచ్చి ఇక్కడ ఏంటి, ఎంత జనం ఉన్నారు, ఈ జనం ఇక్కడ ఉండకూడదు, మీరు ఎక్కడ వెళ్ళిపోండి అన్నారు. అన్న తర్వాత ఏమో సత్యరాజు టైం అయిపోతుందిరా,
కాపు నాయకులు ఫోన్ చేస్తున్నారు, వచ్చి నామినేషన్ ఎక్కడ చేసుకోవాలని నా చేయబట్టుకుని బలవంతంగా కార్లు ఎక్కించుకుని తీసుకెళ్ళి నామినేషన్ ఉపసంహరించారు. తర్వాత మళ్ళీ నా ఇంటి దగ్గర తింపి వెళ్ళిపోయారు. రూరల్ మండలంలో జడ్పీటీసీగా మాకు ఇద్దరు అభ్యర్థులు వేస్తే ఆల్రెడీ పులపాకులు సత్యనారాయణ అభ్యర్థిని కొంతమంది పోలీస్ శాఖ వారిని కూడా నువ్వు నామినేషన్ విత్డ్రా చేసుకోకపోతే నీ పరిణామాలు వేరే ఉంటాయి అన్నప్పుడు ఆయన కూడా వెంటనే విత్డ్రా చేసుకుని వచ్చేసరికి భయపడి, నెక్స్ట్ మా రెండో అభ్యర్థి నరసిమూర్తి ఈయన ఇంటి దగ్గర ఉంటే మరి జంగారెడ్డి చెందినటువంటి ఆయన వైఎస్ఆర్సీపీ నాయకులు మరియు ఆయన మీద రౌడీ షీటర్ కూడా ఉందండి, వెళ్ళి అక్కడ మా తెలుగుదేశం పార్టీ 40-45 మంది సభ్యులు ఉండగానే మరి వారి దగ్గరికి వెళ్ళి వాగ్దానం దిగి నువ్వు ఎట్టి పరిస్థితుల్లో కూడా నువ్వు జడ్పీటీసీకి ఉపసంహరించుకోవాలని చెప్పి చాలా హెచ్చరికలు జారీ చేసి భయభ్రాంతులు చేసి మా ఉన్న 40 మందిని గెంటి మరి వారిని ఏలూరు తీసుకెళ్ళడం జరిగింది. కారు దగ్గరికి వచ్చిన ఇంట్లో వ్యక్తిని కూడా కదా చూసుకున్నాడు, ఫుటేజ్ చూసుకోండి, కారు దగ్గరికి వచ్చింది, అరే తమ్ముడు రా ఎక్కువ అని చేయట్టుకున్నాడు తప్ప అతన్ని ఎవరు ఏ బలవంతం చేయలేదంటే బలవంతం ఎక్కించలేదు. ఇక్కడ అనవసరంగా వాళ్ళందరి మీద తప్పుడు స్టేట్మెంట్ వచ్చిందని మేము స్టేట్మెంట్ ఇస్తాకు ఆర్డీఓ గారి దగ్గరికి వచ్చామండి. ఈలోన లక్వర మునుసూబు గారు కారు వేసుకొచ్చి ఆయన జంగా ఏలూరు వెళ్తున్నారు, వచ్చి నా కారులో వస్తావా లేకపోతే ఇతంగా చేద్దామంటే ఆ కారులో వెళ్ళారు తప్ప మునుసూబు గారికి కానీ ఆ సత్యరాజు గారు గారికి కానీ సత్యరాజు గారు కూడా మామూలుగా వచ్చారు అని మన వెళ్ళ వస్తానంటే రా లేకపోతే లేదు ఉండిపోతుంటే ఉండిపోన్నారు సత్యరాజు గారు, లేదు వస్తా అన్నారు అన్న టైంలో అక్కడ ఉన్నారు సరే లేదు కారు టైం అయిపోతుంది అడగమని బుధమే చేసి తెచ్చారంటే దాని మీద తెచ్చాక కారులో ఎక్కారంటే వెళ్ళారు అంతవరకు కానంటే బలిమంతంగా ఎవరు కోర్సు లేదు ఏమీ లేదండి. ప్రపంచవ్యాప్తంగా తీవ్రంగా విజృంభిస్తూ వేలాది మంది మృతికి కారణమవుతున్న కరోనా వైరస్పై పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని పెదపాడు ఒట్లూరు పిహెచ్సీ వైద్యులు డాక్టర్ పూజ రవితేజాలు తెలిపారు. డ్వాక్రా మహిళలకు కరోనా వైరస్పై అవగాహన కార్యక్రమాన్ని స్థానిక వెలుగు కార్యాలయంలో నిర్వహించారు. ఏపీఎం వేణుగోపాల్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో డాక్టర్ పూజ మాట్లాడుతూ బయటి ప్రదేశాలకు వెళ్లేటప్పుడు మాస్క్ ధరించాలన్నారు. వ్యాధి సోకిన 14 రోజుల తర్వాత లక్షణాలు బయటపడతాయన్నారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ విశ్వనాథ్, ఈఓ వినోద్ తదితరులు పాల్గొన్నారు. వాళ్ళు సెపరేట్ గా వాళ్ళ సెపరేట్ రూమ్స్ లో ఉండాలి, వాళ్ళు ఫుడ్ ఇచ్చే వాళ్ళు కూడా దూరం నుంచి ఇవ్వాలి, వాళ్ళు సెపరేట్ టాయిలెట్స్ అవన్నీ కూడా వాళ్ళు వెళ్ళొచ్చిన తర్వాత హైపోక్లోరైడ్ సొల్యూషన్ అని చెప్పేసి ఉంటుందండి. మేము అది పరిస్థితిని బట్టి సప్లై దేని ద్వారా వచ్చింది, పచ్చివి తినడం వల్ల వచ్చింది. పచ్చివి ఏదైనా గానీ మనం పచ్చి పూలు తినొచ్చామంటే క్యారెట్ బీట్రూట్ అవి తినొచ్చు, మనం తినొచ్చు, వాళ్ళు పచ్చివి యానిమల్స్ తింటారు. సో దాని ద్వారా వచ్చింది, మనం తినం, మనం బాగానే ఉడకబెట్టుకుని వండుకుని బాగానే తింటాం. సో మనకు వచ్చే అవకాశం లేదు. అలాగే మన బాడీ టెంపరేచర్స్ కానీ మన వాతావరణం కానీ అది పెరిగే అవకాశం చాలా తక్కువ. వాళ్ళు శీతాకాలం చలి ప్రదేశాలు కాబట్టి అక్కడ వైరస్ పెరిగే అవకాశం ఎక్కువ, అలాగే స్ప్రెడ్ అయ్యే అవకాశం ఎక్కువ. రావడం, కిల్లి కూతలు రావడం, ఇంకా చాలా అవన్నీ కూడా సరేనా, ఇవన్నీ కూడా చెప్పాలి. ఇంకా పరిశుభ్రాలు కాదు, అదే ఇందాక చెప్పారు ఒక ఆవిడ, పరిసరాలు శుభ్రం అది పక్కన పెడితే థ్యాంక్ యూ. చేతులు అడ్డం పెట్టుకోవాలి, ఖర్చీ పెట్టుకోవాలి అని అది మా రాష్ట్రానికి అని మా ప్రాంతానికి రాకుండా ముందుగా జాగ్రత్త తీసుకోవాల్సిందిగా మన మేడం వచ్చింటారు డాక్టర్ మేడం. ఆ రకంగా ఏ రకంగా చర్యలు తీసుకోవాలి, ఏ రకంగా ప్రీకాషన్ ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి, విదేశస్ ఎవరైనా వచ్చినప్పుడు వారిని చాలా అబ్జర్వేషన్ ఉంచాలి, వాళ్ళని ఒక 15 రోజులు వాటి ఇబ్బంది బయట రాకూడదు. వాళ్ళు ఆ 15 రోజులు కూడా మీరు మీ కనసంలో వాళ్ళు ఉండాలి, అంటే మీ అందరూ కూడా ఏఎన్ఎంలో ఉంటారు డాక్టర్స్ ఎక్కడికక్కడ వాళ్ళకి దృష్టి తీసుకొచ్చి వాళ్ళని కాపలా పెట్టి 15 రోజులు పాటు ఎక్కడికి బయటికి రాకూడదు. వాళ్ళు ఆ ప్లీజ్ అబ్జర్వేషన్లో ఉంటారు మనకు, ఆ తర్వాత వాళ్ళ వ్యాధి ఉంది ఏదంటే కొంచెం మనం ఐడెంటిఫై చేయొచ్చు, అప్పుడు కానీ వాళ్ళని బయటికి రాకుండా అలాగే విదేశస్తులు ఎక్కడ ఉంటే కూడా వాళ్ళని కూడా మ్యాక్సిమం కంట్రోల్ చేసేట్లా మనం ఎక్కువగా వాళ్ళని మన ప్రాంతానికి రాకుండా కట్టుబాటు చేస్తే ఆ వ్యాధి నుండి. టీ నర్సాపురం మండలం బొర్రంపాలెంలోని శ్రీ శిరిడి ద్వారకామాయి మందిరం 21వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేపరాల ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో భక్తులతో సత్యనారాయణ స్వామి వ్రతాలు జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ చెరుకువాడ నరసింహారావు మాట్లాడుతూ ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని, రానున్న రోజుల్లో నిత్యాన్నదానాన్ని ప్రవేశపెట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు బచ్చు నందకుమార్, కనుగొళ్ళ జగదీష్, సింగంపల్లి పవన్, గణేష్, జయవరపు బాలయ్య తదితరులు పాల్గొన్నారు. ఆ
ధర్మము. మానవ జన్మ విలువైనదని దానికి ఎప్పటికైనా మరణం అనివార్యమని గ్రహించి మానవుడు ఎల్లప్పుడూ జాగరూకుడై ఉండి జీవిత పరమావధిని సాధించుటకై యత్నించవలను. ఈ ఏమాత్రము అశ్రద్ధ గాని ఆలస్యము గాని ధ్యానము నిలపవలను. ఈ మాత్రము చేయలేనిచో మనము పశు ప్రాయులు మగుదును. అటులనే విసుగు విరామము లేక రాత్రింపవళ్ళు కృషి చేసి ఆత్మ సాక్షాత్కారము సంపాదించవలను. బద్ధకమును వరంపాలెం శ్రీ శిరిడి ద్వారకామాయి మందిర అభివృద్ధి కమిటీ అలాగే అన్నదాన చారిటబుల్ ట్రస్ట్కి చైర్మన్ గా వ్యవహారాలుగా ఈ గుడి ఇప్పటికి 21 సంవత్సరాలుగా నిర్విరామంగా ఇత్యాది పూజాది కార్యక్రమాలతో బాబావారికి 4 హారతులతో చక్కగా రూపదీప నైవేద్యాలతో నిత్య అన్నదాన పథకాన్ని దీంట్లో ప్రవేశపెట్టదలుచుకున్నాము. దానికోసము డెఫినెట్గా మా కమిటీ మెంబర్లు అందరూ భక్తుల దగ్గరికి వస్తారు, వారు సహకరించి మా అభివృద్ధికి తోడ్పడవలసిందిగా కోరుతున్నాం. మరిన్ని వార్తల వివరాలకు వెళ్లేందుకు మరో స్మాల్ బ్రేక్ తీసుకుందాం.